ఆదాయపు పన్ను శాఖ అధికారులు అన్నాడీఎంకే కీలక నేత పళనిస్వామికి షాక్ ఇచ్చారు. పళనిస్వామి అతని బంధువుల ఇళ్లలో ఐటీ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 12 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, దాదాపుగా 12 కోట్ల రూపాయలు పళనిస్వామి దగ్గర తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా శశికళకు చెందిన సినీ ఫైనాన్స్ కంపెనీల మీద కూడా ఐటీ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? లక్ష్మి, తమిళనాడు రాజకీయాలు ఒక కొత్త కోణంలో కనిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. జయలలిత పురిచి కలయి జయలలిత మరణం తర్వాత మారుతున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఐటీ సమీకరణ కూడా మారుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పళనిస్వామి అత్యంత అనూహ్య శిష్యుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి శశికళకి. శశికళ ముఖ్యమంత్రి పేరును రెఫర్ చేయాల్సి వస్తే పళనిస్వామి పేరునే రెఫర్ చేస్తుంది. గతంలో కూడా జరిగినటువంటి సందర్భంలో పళనిస్వామి పేరునే ఆమె కూడా రెఫర్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓ పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా ఉండడం, అక్కడే ప్రధానమంత్రి మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను అన్నటువంటి హామీ ఇవ్వడం, రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ శశికళకు సంబంధించి ఒక ఫోర్స్ పెడుతున్నారు, శశికళ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏదైతే జయలలిత స్థానం ఖాళీ ఉందో ఆర్కేపేట నుంచి ఆమె పోటీ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగా పన్నీర్సెల్వం కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి క్రమంలో, అంటే రాజకీయపరమైనటువంటి విశ్లేషణలు రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు జరుగుతున్నాయన్నటువంటి విశ్లేషణలు వస్తున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి దాడులు ఒక రకంగా రాజకీయ ప్రకంపనలకు ప్రత్యామ్నాయమైనటువంటి ఐటీ ప్రకంపనలుగా ఇప్పుడు విశ్లేషకులు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శేఖర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు సభ్యుడిగా ఉంటూ ఏఐడిఎంకే సంబంధించినటువంటి కీలక నేతలకు అనుచరుడుగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి దాడి కూడా ఈ రకమైనటువంటి దాడిగానే ఇప్పటి వరకు కూడా కొంత రాజకీయ విశ్లేషణ జరుగుతోంది. ఆ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి కొనసాగించినటువంటి ఐటీ దాడుల్లో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఐటీ సోదాల్లో ఈ రోజు జాయిస్ కంపెనీకి సంబంధించినటువంటి సినిమా ప్రొడక్షన్ యూనిట్, అదే విధంగా సినిమా ఫైనాన్స్ చేస్తున్నటువంటి కంపెనీ మీద ఈ రోజు సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యాలయంలో సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ప్రాంతం కానీ ఈ జాయిస్ కు సంబంధించినటువంటి కంపెనీ శశికళకు సంబంధించిన వ్యక్తులుగా ఇప్పటి వరకు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే శశికళ ఆమె అనుచరులు అక్కడ ఎవరైతే కీలకమైనటువంటి చక్రం దిగుతున్నారో వారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఐటీ సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నాయన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకో కోణంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. జయలలితకు సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి డబ్బులు లేదంటే బంగారు ఇవన్నీ కూడా వీళ్ళు సర్దేశారన్నటువంటి కోణంలో వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా భాగంగా ఈ రకంగా జరుగుతుంది అన్నటువంటి విమర్శ కూడా, అంటే రాజకీయపరమైనటువంటి కోణంలో జయలలిత మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్ రకరకాలైనటువంటి ఊహాగానాల నడుమ ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ వందల కోట్ల రూపాయల డబ్బులు దొరకడం అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారుతుంది. డిమానిటైజేషన్ తర్వాత శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి వందల కోట్ల రూపాయలు కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. వీటన్నిటికీ సంబంధించి ఐటీ లెక్కలు ఉన్నాయా, ఎవరికి సంబంధించిన డబ్బులు ఇవి, ఏ రకమైనటువంటి చెల్లింపుల ద్వారా వచ్చినటువంటి డబ్బులు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది తమిళనాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దక్షిణాది మొత్తం కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. పురిచి తలవి తర్వాత అన్నాడీఎంకే పార్టీ ఏమవుతుంది అన్నటువంటి గందరగోళం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సునాయాసంగా ముఖ్యమంత్రి పదవిని ఓ పన్నీర్సెల్వంకు అప్పగించారు, ఇక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో అక్కడ మారినటువంటి రాజకీయ సమీకరణలు, అక్కడ మారినటువంటి రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో ఈ ఐటీ ఎత్తుగడలు ఏంటన్నది తర్వాత చర్చనీయాంశంగా మారింది. అయితే డిమానిటైజేషన్ ఈ ఐటీ ఎత్తుగడలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇంకెవరెవరు బయటకు వస్తారు, అసలు ఈ మృతికి సంబంధించి కానీ లేకపోతే సీఎం పదవికి సంబంధించి కానీ ఎన్నో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిజంగా ఇది ఒక సెన్సేషన్ కాబోతోంది. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్.